పాలమూరులో పాదం మోపిన తర్వాతే ఒక్కొక్క అడుగు వారి పాదం మోపిన తర్వాతే ఈ నేల పచ్చబడ్డది మరోసారి ఈ శతాబ్దపు మహా అద్భుత విజయాన్ని సాధించినటువంటి వారు కేసీఆర్ గారు జల విజయం ఇది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఈరోజు తొలి పంపును ప్రారంభించడం జరిగింది కృష్ణమ్మ నీళ్లను తమ స్వహస్థాలతో మనకు అందించడానికి వచ్చినారు ఈ సందర్భంగా వారికి హృదయపూర్వకంగా జిల్లా ప్రజల పక్షాన ఉమ్మడి పాలమూరు జిల్లా పక్షాన రంగారెడ్డి జిల్లా ప్రజల పక్షాన వినమ్రంగా వారికి శిరస్సు వంచి ధన్యవాదాలు అర్పిస్తున్నాను నేను వారితో పాటు వేదిక మీద ఉన్నటువంటి సహచర మంత్రివర్గ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు సహచర శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇతర పెద్దలందరికీ సభలో ఉన్నటువంటి అశేషంగా తరలి వచ్చినటువంటి రైతన్నలకు సోదరులకు సోదరి మండలకు యువ యువతీ యువకులకు మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నేను నమస్కారాలు అందిస్తున్నాను మీరందరూ కూడా మాన్య ముఖ్యమంత్రి వర్యుల ఉపన్యాసం కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి నేను రెండు మూడు విషయాలు మాత్రమే ప్రస్తావించి విరమించుకుంటాను ఇది ఎందుకు మానవాద్భుతమైనటువంటి విజయం పాలమూరు రంగారెడ్డి జల విజయం అంటే ఏ ఇబ్బందులు లేకుండా చేతిలో పుష్కలంగా నిధులుండి సంకల్పించినటువంటి పాలకుడు అనుకున్నది అనుకున్నట్లు జరగడానికి అవకాశం ఉన్న చోట ఏదైనా చేయవచ్చు కానీ మనం చూస్తాం చరిత్రలో మీకు గుర్తు చేస్తున్న ఈరోజు ఎందుకు ఇది మహాద్భుతమైన విషయమో ఈ దేశంలో తొలి భారీ నీటి పారుదల ప్రాజెక్టుకు ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు దేశంలో తన చేతిలో నిధులుండి సంకల్పం ఉండి నీళ్లుండి ఏ రకమైన అవాంతరాలు లేకుండా నంగల్ ప్రాజెక్టును ప్రారంభిస్తే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తర్వాత ప్రారంభిస్తే పదహైదు సంవత్సరాలు పట్టింది ఆనాడు దేశ ప్రాజెక్టుకు అది కేవలం ఆనాడు తలపెట్టింది తొమ్మిది లక్షల ఎకరాలకు మాత్రమే కానీ ఈనాడు పాలమూరు రంగారెడ్డి పేరున జూన్ పదకొండు రెండు వేల పదహైదు నాడు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసిన తర్వాత శరవేగంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి బీడు పొలాలకు నీళ్ళు ఇస్తాను పాలమూరు రైతుల కాళ్ళు కడుగుతాను కృష్ణమ్మను మడిమడికి తడుపుతా తడుపుతానని చెప్పి శపథం చేసినారు అంతేకాదు ఆనాటికే వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి ఆనాటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలికిన బీరాలు మేము గట్టనీయం ప్రాజెక్ట్ ఎట్లా కడతారో చూస్తా అంటే ఇదే భూత్పూర్ సభలో ప్రతిజ్ఞ చేసినారు ముఖ్యమంత్రి గారు ఒక్క చంద్రబాబు నాయుడు కాదు వెయ్యి చంద్రబాబు నాయుడు వచ్చిన అడ్డుపట్ట ప్రాజెక్టు కట్టి తీర్తామని చెప్పినారు ఆ మాట నిలబెట్టుకొని ఇవాళ ఈ గడ్డ మీద నీళ్ళిచ్చి సగర్వంగా తాను ఈ తెలంగాణ సమాజం తల ఎత్తుకొని ఉండేటట్లుగా మనమందరం అందరం గర్వపడేటట్లుగా చేసినారు ఇన్ని అవరోధాలను దాటి పక్క రాష్ట్ర ఇబ్బందులు సహకరించని కేంద్రం అడ్డుపులలు వేసేటువంటి ఇంటి దొంగలు అనేక మంది అనేక రకాల వంతరాలు కల్పించిన ఈ ప్రాజెక్టును నాలుగైదేళ్లలో పూర్తి చేసి వాళ్ళ ప్రజల అవసరార్థం మనం ముందల పెట్టినారు అందుకే అనేక అవరోధాల మధ్యలో సాధించినటువంటి ప్రపంచ ప్రఖ్యాతి నూట నలభై ఐదు మెగావాట్ల పంపు ఒక్కొక్కటి కలిగినటువంటి నాలుగు ఎత్తిపోతల పథకాలు ఐదు భారీ రిజర్వాయర్లతో పాలమూరు అద్భుతమైనటువంటి జల కుండలాగా ఉండేటట్లు ఇవాళ పూర్తి చేసినారు అందుకే ఈ శతాబ్దపు మానవాద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి ఒక మహానేతగా కేసీఆర్ చరిత్ర పుట్టల్లో నిలిచిపోవడం ఖాయం అందుకే వారికి శిరస్సు వంచి ధన్యవాదాలు అర్పిస్తున్నాం మనం చూసినాం గతంలో నాగార్జున సాగర్ కడితే రోజు నలభై ఐదు వేల మంది రోజు నలభై ఐదు వేల మంది పన్నెండు పదమూడు ఏళ్లు పనిచేసినారు అందులో పాలమూరు లేబరే ఎక్కువ విషాదం ఏంటంటే పది వేల మంది పాలమూరు నేతలు పాలమూరు కార్మికులు సాగర్ లో నిర్మాణ క్రమంలో చనిపోయినారు వారికి దిక్కు లేదు పరిహారం లేదు పట్టించుకున్నవాడు లేడనాడు మనకు వచ్చింది సున్నా అదే తర్వాత కట్టినటువంటి శ్రీశైలం మన దగ్గర ఉమ్మడి పాలమూరు జిల్లాలో అరవై ఐదు గ్రామాలు ముచ్చి నలభై రెండు వేల రెండు వందల మూడు ఎకరాల భూమిని ముంచితే ఒక్క ఎకరా నీళ్లు రాలే కానీ ఇవాళ కేసీఆర్ కేవలం ఆరేడు గ్రామాలు మాత్రమే ముంపుకు గురైతే ఇరవై ఏడు వేల ఎకరాల భూసేకరణ చేసి ఐదు రిజర్వాయర్లు కట్టి డెబ్బై టిఎంసీల నీళ్లు నిల్వ ఉండడానికి పాలమూరు రంగారెడ్డిని కానుకగా ఇచ్చినారు అందుకే మనం ధన్యవాదాలు చెప్తున్నాం చివరి మాట చెప్పి నేను ముగిస్తాను ఒకనాడు వెనుకటికి రాజులు వేటకు పోతే వేట మార్గం బయలకాడ నీళ్లు వెతకాలంటే ఎట్లా నీళ్ళను కనుక్కోవాలి ఆడాలంటే భటులకు చెప్పేవాళ్ళట కొంగలు దూరంగా ఏ చెట్ల మీద ఆగి ఉన్నాయో చూడండి అక్కడ నీళ్లు ఉంటాయి సెలమే ఉంటుంది లేకుంటే వాగుంటుంది బయ తీసుకొద్దామని ఇవాళ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి పాలమూరు రంగార రంగారెడ్డిని ప్రారంభిస్తూ జల కళను మనం ముందుంచినటువంటి ఈ సందర్భంగా ఈ జిల్లాలో ఎత్తైనటువంటి ఎత్తం గట్టు ఎక్కితే రేపు మొత్తం పాలమూరు జిల్లా జలాశయాలన్నీ కనిపిస్తాయి నీళ్లే నీళ్లు కనిపిస్తాయి పాలమూరు ముఖ పూర్తిగా మార్చినటువంటి కేసీఆర్ గారికి ఈ సభ హృదయపూర్వకంగా ధన్యవాదాలు అర్పిస్తూ కాళేశ్వరం కాళేశ్వరం అనే ప్రాజెక్టు ఎత్తు పొలాలు అని మాట్లాడేటువంటి వాళ్లకు ఒక శుభం కాడేస్తే ఇలా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రైతన్నల నెత్తిన పాలు పోసింది ఒక పుణ్యం కట్టుకున్నారు కేసీఆర్ అందుకే మన